పలాస వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. నియోజకవర్గంలో వైసీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా గ్రూపులు తయారయ్యాయి. అధిష్టానంపై విధేయత ప్రకటిస్తూనే మంత్రి సీదిరి అప్పలరాజుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మీటింగులు పెట్టి మరీ అసమ్మతి తెలుపుతున్నారు. అధికార పార్టీలోని లుకులుకులను క్యాష్ చేసుకునేందుకు ప్రతిపక్షాలు ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాలు పన్నుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అప్పలరాజు గెలుపంతా ఈజీ కాదంటున్నారు పలాస ఓటర్లు. పలాస నియోజకవర్గ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ పై స్పెషల్ స్టోరీ. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో గ్రూపుల పోరు రచ్చకెక్కింది. నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సీదిలి అప్పలరాజుకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత హంగు ఆర్భాటాలకే ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పార్టీ బలోపేతానికి సీఎం జగన్ నాయకత్వానికి విధేయతగా ఉన్నవారిని పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. మంత్రి పేరుతో విసిగిపోయామంటున్న అసమ్మతి గ్రూప్ వచ్చే ఎన్నికల్లో సీదిరి అప్పలరాజుకు సీటిస్తే ఓడిస్తామని బహిరంగ ప్రకటన చేస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నియోజకవర్గంపై దృష్టి పెట్టడం లేదని, పర్యటనల పేరిట బిల్డప్ ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. అధినేత మెప్పు కోసం విపక్ష నేతలపై తీవ్ర విమర్శలకే పరిమితమవుతున్నారని అంటున్నారు. ఈసారి అప్పలరాజు గెలుపు అంత సులభమేం కాదని అభిప్రాయపడుతున్నారు. గౌతు లచ్చన్న చరిష్మాతో ఆయన కుమారుడు శివాజీ పలాస నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన గౌతు శిరీషపై అప్పలరాజు విజయం సాధించారు. ఎమ్మెల్యేపై స్థానికుల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ సహా ఇతర రాజకీయ పార్టీలు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇక నియోజకవర్గంలో పలాస, మందస, వజ్రకొత్తూరు మండలాలు ఉండగా 1,92,367 మంది ఓటర్లు ఉన్నారు.